శివాజీ పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయంతో పాటు సాయిబాబా ఆలయంలో నాగేంద్రునికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం భక్తి శ్రద్ధలతో మహిళలు ఆడపడుచులు పుట్టలో పాలు పోసి అందరినీ చల్లంగా చూడు అంటూ దేవదేవుళ్లను భక్తులు వేడుకున్నారు. అమ్మవారికి నాగుల పంచమి సందర్భంగా పూజలు చేయడం ద్వారా శుభం కలుగుతుందని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భీమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ పండుగ నాగుల పంచమి. ఈ నాగుల పంచమికి ప్రతి సంవత్సరం కూడా అందరూ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇంటింటి నుండి ఖచ్చితంగా ఇలా ఒక ప్యాలాలు కానీ పుట్నాలు అక్షింతలు అందరికీ పూజా సామాగ్రి అన్నీ తీసుకొచ్చి నాగదేవతలకి ఇక్కడ పూజించడం జరుగుతారు. ఇక్కడ ఇదివరకు పుట్టు ఉండేది, కానీ క్రమేణా ఆ పుట్ట తీసేయడం జరిగింది. అలాగే నాగుల విగ్రహాలు పెట్టడం జరిగింది. ఎలాగైతే ఇదివరకు సాంప్రదాయం ప్రకారం ఏంటంటే, ఇదివరకు నాగుల నుండే మనకి మానవులకు శక్తి వచ్చింది, అన్నీ వచ్చింది అని చెప్పేసి నమ్ముతారు. సో వాళ్ళకి కృతజ్ఞతగా మనుషులందరూ నాగదేవతలకి పూజ చేయడం అన్నది క్రమంగా ఎప్పటి నుండో పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. వేములవాడ సోదరు మనలందరికీ నమస్కారం. అన్నయ్య కూడా నమస్కారం. మరి అన్నయ్య కాబట్టి గుడి డెవలప్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చి రావట్టి ఉపయోగమవుతుంది. ఇంకా పుట్ట పాలు పోసి పండ్లు పలహారం అన్నీ త్యాగాలు పుట్టినాలు చక్కెర ఇవన్నీ నైవేద్యం పెట్టి దేవునికి అందరూ మంచిగా ఉండాలని మొక్కి పాలు వేసి పోతాం. కొబ్బరికాయ పెట్టి ఒకటి సంవత్సరం అలా వారం వారం సాయిబాబు పెట్టాం. గురువారం గురువారం ఆ దేవుని జయ అన్నయ్య దేవుడు. నాగేశ్వరేష అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఈ గుడికి వచ్చి అందరు భక్తులందరూ నైవేద్యం సమర్పించి పాలు పోసి తన వాళ్ళ మొక్కులు తీర్చమని అమ్మవారిని వేడుకుంటున్నారు. ప్రత్యేకత ఏంటంటే ఈరోజు అమ్మవారికి చాలా ప్రత్యేకత ఉన్నాం. ఈరోజు అమ్మవారిని ప్రార్థిస్తూ అన్ని కోరికలు తీరుతాయనే నమ్మకంతో భక్తులందరూ వచ్చి మొక్కుతున్నారు, ప్రార్థిస్తున్నారు. మేము పాలు వచ్చినాం, కొబ్బరికాయలు కొట్టినాము, పుట్నాలు పాలాలు అమ్మవారికి ఒకటి సమర్పించి సాయిబాబా టెంపుల్ దగ్గర నాగదేవత దేవాలయం ఉంటుంది, బాగా ఫేమస్. మేము 15 సంవత్సరాల నుండి వస్తున్నాము. అమ్మవారికి మంచిగా పాలు పండ్లు కొబ్బరికాయ చాలా ఇష్టం. అమ్మవారు కోరిన కోరికలు మంచిగా నెరవేరుస్తుంది, కష్టాలు గట్టిస్తుంది, సంతానం కలిగిస్తుంది. చాలా విశిష్టత వేములవాడలో నాగపంచమి సందర్భంగా మహిళా మూర్తులందరూ కూడా అశేషంగా హాజరై ఈనాడు పుట్టకు పూజలు చేయడం అనేది వెనకట ఋషీశ్వరుల కాలం నుంచి వస్తున్న సంస్కృతి. ఈ సంస్కృతి ఇలాగే వర్ధిల్లాలి. మహిళా మనులందరూ కూడా అశేషంగా ఆదరై సంతోషంగా ఇలా ఎప్పటికీ జరుపుకోవాలని, వారి పాడి పంటలు పిల్ల జిల్లా అందరూ కూడా మంచి క్షేమంగా ఉండి జరుపుకోవాలని మేము కోరుకుంటూ